హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ బీరపాదుకి రెండు బీరకాయలు అయితే ఉన్నాయండి ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి మొత్తం బీరపాదు అయితే ఇలా కొంచెం ఆకులన్నీ ఎల్లో అయితే మారిపోతున్నాయి ఈ బీరపాదు నుంచి చాలా బీరకాయలు అయితే కోసానమాట ఇక్కడ నేను ముందు అయితే ఒక ఐదు ఆరు విత్తనాలు అయితే పెట్టాను మంచిగా అయితే జర్మినేషన్ అయితే అయ్యాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇది కూడా చాలా లేతగానే ఉంది ఇక్కడైతే ఒకటి ఉందనమాట ఇదైతే హార్వెస్ట్ అయితే చేశాను పైన అయితే ఒకటి ఉంది ఇంకా అది కూడా అయితే హార్వెస్ట్ చేయాలి ఇది బీరపాదు మనకి కూరకి సరిపడేంత కావాలి అంటే ఒక ఫైవ్ సిక్స్ అట్లా విత్తనాలు అయితే పెట్టుకుంటే మంచిగా అయితే జర్నేషన్ అయితే అవుతాయండి కాపు కూడా ఎక్కువ వస్తుంది కానీ ఎక్కువ రోజులు అయితే ఉండదండి ఒక రెండు నెలలు అలా మంచిగా అయితే కాస్తే తర్వాత అయితే ఎండిపోతూ ఉంటుంది ఇది ఫార్టీ ఫైవ్ డేస్ లోపు అయితే పూతా అయితే స్టార్ట్ అవుతుంది విత్తనాలు పెట్టిన ఫార్టీ ఫైవ్ డేస్లో మనమైతే హార్వెస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ పైకి అయితే వచ్చేసాము పైన కూడా కొన్ని టమాటాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని టమాటాలు కొన్ని బెండకాయలు ఇవైతే ఉన్నాయి ఈ బెండకాయలు అయితే మంచిగా వస్తాయండి రోజు ఇలా రెండు మూడు ఇలా అయితే వస్తూ ఉంటాయి బెండకాయ చార్ కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇది వచ్చేసి పెన్సిల్ దొండ ఈ దొండకాయలు అయితే ఇంకా మనం చెప్పొద్దు వస్తూనే ఉంటాయి పెన్సిల్ దొండ కానీ ఇట్లా లావ్ సైజ్ దొండ కూడా ఉంది కదండి అవి కూడా మంచి సైజులో అయితే వస్తూ ఉంటాయి అంత ముందుకి ఈ దొండపాదుకి పురుగు అయితే పట్టింది ఇంకా మనం ఫెస్టిసైడ్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మనం ఏదో ఒక లిక్విడ్స్ స్ప్రే చేస్తూ ఉండాలి అసలు ఫస్ట్ టైం అండి ఈ దొండపాదుకి ఇలా పెస్టిసైడ్స్ రావడము ఇంకా నేను ఈ నియమాయిలు పచ్చిమిర్చితో ఘాటుగా ఉన్నది స్ప్రే చేసినా కానీ ఇంగు ఆయిల్లా స్ప్రే చేసినా కానీ తొందరగా అయితే వెళ్ళిపోతూ ఉంటాయి ఈ పెస్టిసైడ్స్ ఈసారి టమాటలు అయితే చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారు కదా ఇంత మంచి రెడ్ కలర్లో అయితే ఉన్నాయి అవి ఈ బెండ మొక్కలు మొన్న మొన్ననే వేశాను చాలా మంచిగా అయితే వచ్చాయి పాత అన్నీ ఎండిపోయాయి అనమాట ఇంకా అవన్నీ తీసేసి ఈ కొత్త విత్తనాలు అయితే పెట్టాను ఇవి ఫస్ట్ టైం అనమాట ఇలా హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయాయి ఈ బెండకాయలు చిన్న చిన్న కుండీలోనే అలా ఒకటి రెండు మూడు పెట్టుకుంటే మంచిగా అయితే వస్తూ ఉంటాయండి ఇలా మనము రెండు మూడు కుండీలలో పెట్టుకుంటే చాలు మనము బెండకాయ చారుకు సరిపోయేంత అయితే వస్తాయి కరిగి కావాలి అంటే కొంచెం ఎక్కువ కుండీల్లో అయితే పెట్టుకోవచ్చు ఎక్కువ కుండీల్లో అయితే ఒక్కొక్క కుండీలో నాలుగు పెట్టుకోవచ్చు ఇట్లా ఐదారు కుండీల్లో పెట్టుకుంటే మనకైతే కర్రీకి అయితే సరిపోతూ ఉంటాయి ఇది వచ్చేసి చూసారా దొండపాదుని ఇది అంత ముందు కట్ చేశాను చూడండి అప్పుడే కాయలు అయితే వచ్చేసాయి చూడండి చిన్నగానే ఉన్నాయి తీగలు ఈ దొండపాదు మొత్తం కట్ చేస్తే ఇలా మొత్తం తీగలు అయితే మళ్ళీ వచ్చాయి కాయలు కూడా వచ్చాయి చూడండి చూడ మంచి సైజులో అయితే ఉన్నాయి అన్నమాట ఒక ఐదు అలా వచ్చాయన్నమాట ఇలా కాయలు సరిగ్గా రానప్పుడు మనం ఇలా ప్రూనింగ్ చేస్తూ ఉంటే ఇలా తీగలు కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా అయితే ఆకులు తీగలు అయితే వస్తూ ఉంటాయి ఇవే అండి ఈరోజు హార్వెస్ట్ రెండు బీరకాయలు కొన్ని దొండకాయలు కొన్ని టమాటాలు ఇవైతే హార్వెస్ట్ చేశాను నా వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇవి వచ్చేసి ఈ బౌల్లో ఉన్న దొండకాయలు వచ్చేసి కింద అయితే హార్వెస్ట్ చేశాము చేసాము ఇవి నేను వీడియో తీయలేదు చూడండి ఇవి ఒక హాఫ్ కేజీ అలా ఉన్నాయి ఇవి పైన అన్నమాట తెంపినవి